హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం ప్రయాణిస్తున్న కారు డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో 3 స్వల్ప గాయాలయం ప్రచారం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మంగ్లీ స్పందించింది. నేను క్షేమంగా ఉన్నానని మంగ్లీ పేర్కొంది. ఈ ఘటన 2 కింద జరిగింది, అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లు ఎవరు నమ్మదు, నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ మంగ్లీ తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా నందిగాం మండలం కన్హా శాంతి వనంలో నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకున్న అర్ధరాత్రి సమయంలో మేఘరాజ్ మనోహర్తో కలిసి ఆమె కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తొండపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటక చెందిన ఓ డీసీఎం వాహనం వెనుక నుంచి వేగంగా మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 స్వల్ప గాయాలయ్యారు. కారు వెనుక భాగం కూడా పూర్తిగా దెబ్బతినింది. డీసీఎం డ్రైవర్ మధ్యమత్తులను కారుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే మంగ్లీకి ఏం కాలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.